గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో నోటిఫికేషన్లకు సంబంధించి అయితే ఏంది, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అయితే ఏంది, అసలు గవర్నర్ వ్యవస్థను దాటి ఆమె రాజ్యాంగ బద్ధంగా ఇచ్చినటువంటి యొక్క పదవి దాటి ఆమె పరిధి దాటి కూడా పాలిటిక్స్ మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా అసలు ఈ గవర్నర్ వ్యవస్థపై మనతో మాట్లాడేందుకు సిపిఐ కార్యదర్శి నారాయణ గారు మనతో ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి అసలు గవర్నర్ గారు తన లైన్ దాటి పాలిటిక్స్ మాట్లాడడం ఎట్లా చూస్తారు మీరు? కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పాలంటే ఈ గవర్నర్ వ్యవస్థ శుద్ధ పనికి మాలిన దండగ వ్యవస్థ అది. అది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వైస్రాయ్ ప్లేస్లో పెట్టుకునేటువంటి వ్యవస్థ. ఇది ప్రజలకేం సంబంధం ఉండేది కాదు, డైరెక్ట్గా అధ్యక్షులకి అధ్యక్షుల నుంచి గవర్నర్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు తప్ప వీళ్ళకి ఎన్నికైన ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకి ఏమాత్రం బాధ్యత లేదు. ఇప్పుడు దాన్ని వక్ర మార్గం పెట్టి చివరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నామినేట్ చేసుకున్న గవర్నర్లు హోమ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్న ప్రకారం వాళ్ళు మోచేతిక నీళ్లు తాగుతారు తప్పితే మేము గవర్నర్ అని అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిందని మేము మా బాధ్యత మొత్తం ఆమెకే ఉండాలని చెప్పేసినట్టు కోరిక పోయింది. అందువల్ల మొత్తం వ్యవస్థను ధ్వంసం చేశారు. మేము మా ఉద్దేశం ఏంటంటే ఎందుకున్నారండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ వ్యవస్థ కానీ, ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ప్రజలతో ఎన్నుకోబడినాడు, చీఫ్ మినిస్టర్ ప్రజలతో ఎన్నుకోబడినాడు, వీళ్ళ మధ్య మళ్ళీ జ్యుడిషియరీ ఉంది, సుప్రీంకోర్టు ఉన్నాయి, అవి చూసుకోవాలి తప్ప ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ వీళ్ళు కేవలం ఉత్సవ విగ్రహాలు లాంటి వాళ్ళు, భారతదేశానికి ఆర్థిక భారం కొట్టలేనే లేదు. వీళ్ళు లక్ష్మణ రేఖను దాటుతున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లక్ష్మణ రేఖను దాటకపోవచ్చు కానీ గవర్నమెంట్ లక్ష్మణ రేఖ దాటుతున్నారు కాబట్టి మేము మొత్తం మీద వ్యతిరేకించాం. ఒకసారి మేము అన్నాం ఆమె ప్రజాదర్బారు పెడితే ప్రజాదర్బారు మీరేట పెడతారు, ప్రజలు వచ్చి సీఎంకి విధంగా మీకు చెప్తే మీరు దాన్ని తీసుకొని సీఎంతో మాట్లాడగలరా, సీఎంతో మాట్లాడుకుంటే నీ ఆయనకి ఇద్దరు నువ్వు చేస్తే ఆయనకు ఒప్పుకుంటాడు, నువ్వు కేంద్రానికి పంపించాలా, దాంట్లో కేంద్రాన్ని పంపించడం అర్థం మీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకొని కేంద్రానికి పంపించాలా, అది రాజకీయ దురుద్దేశం అవుతుంది. కాబట్టి మీరు లక్షణ రేఖను దాటుతాం చెప్పారంటే ఆమె పర్యవేక్షకులను దృష్టిలో పెట్టుకోమంటే ఈ రాజ్యాంగాన్ని మీరు చదువుకోలేదు కాబట్టి మహాత్మని చెప్పింది. దానికి నేనే రిప్లైచ్చానంటే మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మేము చదువుకున్నాము, ఆర్ఎస్ఎస్ రాసిన రాజ్యాంగం నువ్వు చదువుకున్నావు, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చెల్లబాటు కాదు, నువ్వు లక్షణ రేఖను దాటుతావు అని చెప్పేసి నేను హెచ్చరించడం జరిగింది. కానీ అంతర్గత పోలే చివరికి ఆయన కేంద్రంలో పోయి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి హోమ్ మినిస్టర్ మాట్లాడి మళ్ళీ నేను వచ్చిపోయి ప్రెస్ మీట్ పెట్టి ఆమె రాజకీయ ప్రదేశం మొదలుపెట్టింది. అంటే మేక వన్ పుల్లిలాగా వచ్చింది ఆమె. తమిళనాడులో బీజేపీకి యాక్టివిస్ట్ ఎంపీగా పోటీ చేసింది, రెండు మాటలు పోటీ చేసింది, ఓడిపోయింది. బీజేపీ ట్రైన్డ్ కార్యకర్త తీసుకెళ్ళి గవర్నర్గా పెట్టారు. మరి గవర్నర్గా ఉన్నప్పుడు గవర్నర్గా ఉండాలి కానీ ఇక్కడ రాజకీయ నాయకుల దగ్గర మాట్లాడుతూ ఉంది. అంటే గవర్నర్ వ్యవస్థ రాజ్భవన్ ఇది, ఆ రాజ్భవన్కును ప్రగతి భవన్కు తేడా లేదా అని మొదలుపెట్టింది. అంటే దాన్ని బట్టి ఏంటంటే ముఖ్యమంత్రితో నేను సమానమైనటువంటి లేదా సమాంతర ప్రభుత్వం నడిపించే శక్తి నాకుంది, నన్ను మీరు గౌరవించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తుంది. గౌరవం డిమాండ్ చేస్తే రాదు, నీ ప్రభుత్వం ఎట్టు వస్తుంది. మీ ప్రభుత్వం మీరు బాగా ఉంటే మా ప్రభుత్వం బాగుంటుంది. మీ ప్రభుత్వం బాగా లేకుండా ముఖ్యమంత్రి నాకు గౌరవం లేదంటే గౌరవం ఎందుకు ఇస్తారు ముఖ్యమంత్రి? ఎందుకంటే ప్రభుత్వానికి నువ్వు గౌరవం ఇకపోతే ఆఫ్టర్ ఆల్ నామినేటెడ్ పర్సన్ నువ్వు, కొంచెం బ్రోకర్ లాంటి వ్యవస్థ ఉన్నటువంటి వాడి దాన్ని నువ్వు, నీకెందుకు గౌరవిస్తారు? ఇవ్వరు. పైపొచ్చి ఏమంటుంది నేను ప్రెస్ మీట్లో నా ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారని చెప్పేసి అని అనుమానం వ్యక్తపరుస్తుంది. అంటే గవర్నర్ లాంటి వ్యక్తి ఆ పోస్ట్లో ఉండి ఆ పోస్ట్ని అవమానం చేస్తా ఉంది. అవమానం ఉండే అనుమానం ఉండే చెప్పచ్చా? అనుమానం నివృత్తి చేసుకోవాలి, నివృత్తి చేసుకుని ఒక నిర్ధారణకు రావాలి. నిర్ధారణకు వచ్చాక నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం ప్రాపర్టీ అది, కేంద్రం నిఘా చేయగలదు తప్ప రాష్ట్రం వాళ్ళు చేయలేరు. కానీ మీరు కేంద్రంలో మాట్లాడండి, దాన్ని నిర్ధారణ చేయండి, ఆయన యాక్షన్ తీసుకోండి, నాకే అభిమంతల్ల. కానీ అనుమానం అంటే అర్థం ఏంటంటే అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి అనుమానం అంటే గుడ్డగాల్సి పడేయడం. నేను గుడ్డగాల్సి పడేసాను కాదు, తుడుచుకోమని చెప్పినట్టు లెక్క ఇంకోటి కాదు. అంటే బాధ్యత రహిత్యంగా ఒక రాజకీయ కార్యకర్తలాగా ఆమె ప్రవర్తిస్తుంది తప్ప గవర్నర్కి ప్రవర్తిస్తుంది కాబట్టి ఆమె తక్షణం దీకాలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఒక దాంతోపాటు సార్ మొత్తానికి బిల్లులకు సంబంధించి కూడా అసలు ఆమె పరిధిలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఆపేస్తున్న పరిస్థితి ఉంది. అంటే గత కొన్ని 4-5 బిల్లులు కూడా సంతకాలు కూడా చేయట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఏమంటారు సార్? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి పెట్టిన బిల్స్ పెండింగ్ పెడుతున్నారు, రిక్రూట్మెంట్ సంబంధించి అపాయింట్మెంట్ సంబంధించి అవి. మీరు పెండింగ్ పెట్టే హక్కు మీకు లేదు, నిజకు వస్తే నీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉంటారు. నువ్వు మంత్రిని పిలుస్తున్నావు, మంత్రిని పిలిచే హక్కు నీకు లేదు. ఆ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళని పిలిపించి బ్యూరోక్రేట్స్ ఉంటారు, వాళ్ళని పిలిపించి ఏంటి విషయం కనుక్కొని క్లారిఫై చేసుకోండి. పెండింగ్ ఎంత పెడతారు మీరు దీనికి? ఒక మామూలుగా అయితే క్యాబినెట్ ఒక డెసిషన్ పంపిస్తే
గవర్నర్ చూసి రిసెర్చ్స్ హక్కు ఉంది, మళ్ళా క్యాబినెట్ తిరిగి మళ్ళీ పంపిస్తే దాన్ని ఆమోదించాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రం గవర్నర్ కానీ నో అని చెప్పడానికి వీల్లేదు. కానీ మీరు నెలల తరపు పెండింగ్లో పెట్టుకుంటా ఉంటే కూర్చుంటే నాకు క్లారిఫై చేయాలంటే అర్థం, ఎన్నికైనా ప్రభుత్వం నామినేట్ చేసే వ్యక్తి రూపాయి జీ గులాం అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చెప్పుకోవాలన్నా, ఎంత పొగరది. అందువల్ల ఈ రాష్ట్ర డెవలప్మెంట్కు నష్టం. ఇది ఒకటే కాదు, ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వీళ్ళందరి పైన దాడి చేస్తూ ఉన్నారు, వాళ్ళ పనులు కార్యక్రమం చేస్తున్నారు. చివరికి వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఛాన్సలర్ మాకేం సంబంధం, వైస్ ఛాన్సలర్ మేము నియమించుకుంటాము, మా చిన్న మేము పడతాము, గవర్నర్కి మీకేం సంబంధం చెప్పేసి వీడు అంటే లేదు అది నా ప్రాపర్టీ నేను ఛాన్సలర్ కాబట్టి అంటుంది, ఛాన్సలర్ పదే వదుపో అని తీసిపారేస్తున్నారు. కాబట్టి అవసరం లేదు, ఇది మేకలింగా లాంటివి నువ్వు నీకేం దేనికి పనికిరావు, నువ్వు నీకెందుకు అంత హక్కులు ఉండాలా. కాబట్టి ప్రజల చేత అందుకోబడిన ప్రభుత్వం ప్రతిపాదన పెట్టినప్పుడు దాన్ని సానుకూలంగా చెప్పాల్సిన బాధ్యత నేను తప్ప దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మీరు నమ్మకోలేకపోతే రాసుకో కేంద్రానికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాసుకో, ఆమె ఏమి డెసిషన్ తీసుకుంటే చూద్దాం. అందుకని మీ డెసిషన్ తీసుకోవడానికి వెళ్ళలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతిబంధకాల పైన కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అమిత్ షా మోడీ ఇద్దరు కలిసి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి లాంగ్ తీసుకొచ్చే ప్రయత్నంలో గవర్నెన్స్ని ఒక పావుగా ఉపయోగించుకుంటున్నారు. ఓకే, దాంతో పాటు సార్ మొత్తానికి నలుగురు ఎమ్మెల్యేల ప్రజాస్వామ్యకంగా కొనుగోలు వ్యవహారంలో ఈమె దగ్గర పనిచేసినటువంటి ఒక వ్యక్తి పేరు కూడా వినపడుతుంది, అది కూడా నిన్న ఆమె కోట్ చేసిన పరిస్థితి. అంటే రాజ్యాంగబద్ధంగా ఒక వచ్చినటువంటి ఒక గవర్నర్ స్థాయిలో ఉండి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆమె దగ్గర సన్నిహిత వ్యక్తి అరెస్ట్ కావడం ఎట్లా చూస్తారు మీరు? వచ్చిందే అదే పద్ధతి, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని ఎట్ట కోల్దేయాలో, ఎట్ట బ్రైబ్ చేయాలో, ఎట్ట అణగొట్టాలో వచ్చింది అందుకే ఆమె. అందుకనే ఆమె ఆఫీస్ ఉపయోగిస్తుంది. అంటే రాజ్భవన్ దుర్వినియోగం చేస్తూ ఉంది, రాజ్భవన్ రాజభవనంగా లేదు, ఒక దుర్వినియోగం పద్ధతులు నడుస్తున్నట్టు దాని నుంచి అనేక వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు దాకా వచ్చింది, ఆ కొనుగోలు దాన్ని మచ్చగొడబడింది. ఇంతకాలం మించి అవమానం లేదు, ఈ గవర్నర్ వ్యవస్థ అంటేనే ఒక అవమానకర పద్ధతుల్లో నడిపిస్తుంది. కాబట్టి అసలు నా ఉద్దేశంలో మొత్తం గవర్నర్ వ్యవస్థను రద్దు చేయడానికి కావాల్సిన పోరాటం సాగించాలా, అది దీర్ఘకాలిక పోరాటం. ఇప్పటికైతే మాత్రం తెలంగాణ గవర్నర్ ఏమంటే రీకాల్ చేసి ఆయన తగిన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దీంతోపాటు సార్ మూడు రాష్ట్రాలు అంటే ఈ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న గవర్నర్కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో సఫర్ అవుతున్న పరిస్థితి, ఆమె అక్కడ ప్రభుత్వంలోని జోక్యం చేసుకుంటుంది, ఆ తర్వాత వ్యవస్థల్ని తప్పుబడుతుంది, ఇక్కడ భద్రతా లోపాలు అంటే ఒక గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి నా ఫోన్ ట్యాప్ అవుతుందనడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మీద బురద జల్లడం అని మీరు అన్నారు, దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే కావాలని చెప్పేసి ప్రభుత్వాల మీద బురద జల్లడం కాదా? రాజకీయ దురుద్దేశం అంటున్నా, మళ్ళా రిపీట్ చేస్తున్నా, రాజకీయ దురుద్దేశంతో గవర్నర్ పాత్రని మిస్యూజ్ చేస్తూ ఉంది, దాన్ని బురద నెట్టేస్తూ ఉంది, దానికి ఆయనకి అనుమానం అంతా వ్యక్తపరుస్తూ ఉంది. అనుమానం చెప్పాల్సిన బాధ్యత కాదు మీది, చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీది. చర్య తీసుకోవాల్సిన స్టేజ్కి ఉన్నప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలా, దాన్ని డిసిషన్ నిర్ధారణ చేసుకోవాలా? అది కూడా నువ్వు డిసిషన్ తీసుకోవడానికి వీల్లేదు, నీ కన్సర్న్ మీ అద్దె మీ బాస్ ఎవరు ఉంటే ఆ బాస్కి చెప్పుకోవాలా, మీ బాసు ఎవరు చెప్పుకోవాలి చెప్పుకోవాలా, వాళ్ళదే యాక్షన్ తీసుకోవాలి తప్ప డైరెక్ట్ నేను గవర్నర్ కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటానంటే నీకు హక్కు లేదు. ఏలు పెడితే ఏలు, ముక్కు పెడితే ముక్కు, కత్తిరించేస్తారు ఇక్కడ జనం, జాగ్రత్తగా హెచ్చరిస్తూ ఉన్నా. ఒక దాంతోపాటు సార్ ఇప్పుడు ఆమె ఏమంటుంది, విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయి కదా, దీనికి వదిలిపెట్టి ఎక్కువ ప్రైవేట్ రంగాలు ఎందుకు చేయాలి, అసలు ఛాన్సలర్ వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలి, ఛాన్సలర్ ఉండాల్సిందే కదా అని చెప్పేసి ఆమె రాజ్యాంగంగా మాట్లాడుతుంది, దీని ఎట్లా చూస్తారు? అదేంటి అంటే ఆమె ఛాన్సలర్ నేనే ఉంటా కదా అని చెప్పేసి ఒక విద్యాశాఖ మంత్రికి డైరెక్ట్ ఆమె కాల్ చేయడం అసలు రాజ్యాంగబద్ధమేనా? అసలు ఆమె ఛాన్సలర్ అంటే అందరూ గౌరవించే పదం, ఆమె గౌరవిస్తే దాని ఛాన్సలర్ మేము గుర్తిస్తాం ప్రభుత్వం కూడా. ఆమె లేదు కాబట్టి గుర్తించిన అవసరం లేదు. ఛాన్సలర్గా ఉండే అతను వాళ్ళు యూనివర్సిటీస్ అటానమస్ మీద బాడీస్, ముఖ్యమంత్రి కూడా జోక్యం గుర్చుకోలేడు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు పోలేదు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రులు కూడా ఏం చేయలేరు. యూనివర్సిటీ ఒక అటానమస్ బాడీ, అట్లాంటి అటానమస్ బాడీలో ఈమె చొరవ తీసుకొని వైస్ ఛాన్సలర్ నేను నియమిస్తాను, ఉద్యోగాలను నియమించి క్లియరెన్స్ నియమిస్తానంటే మీ నీకేం సంబంధం? అసలు నీకు సంబంధమైన వ్యవహారం ఇది, అందులో ఒక్క పని కుక్క గాడిద పని గాడిద చేయాలి తప్ప ఆ పని మార్చి మార్చి చేస్తే కుదరదు. ఆమె మార్చేయాలని ప్రయత్నిస్తూ ఉంది, అందులో దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. దీని మీద ఫైట్ చేయాల్సిందే. మేము మాత్రం ఈ గవర్నర్ వ్యవస్థగా పోరాటం సాగిస్తున్న పాటు ఈ నిర్దిష్టమైనటువంటి తమిళసై ఆమె నా మీసాలు తిప్పుతూ ఉంది, దాన్ని మాత్రం వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తాం. భవిష్యత్తులో అవసరమైతే ఆమె రాజ్భవన్ మీద మీరు ఉద్యమం చేస్తారంటుంది. రాజభవన్ ఇంద్రలోకంతో వచ్చిందా? అదే అంటారు సార్, ఇప్పుడు ఉద్యోగ సంఘాలను నా మీద ఉసుకొలుపుతున్నారు, ఏదో ఒక్క నెల రెండు నెలలు లేట్ అయినంత మాత్రం నా మీద ఉద్యోగ సంఘాలు చేస్తుందని చెప్పి ప్రభుత్వాల మీద ఇది డైరెక్ట్గా బురద జల్లడం కాదంటారా? ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ ఇంద్రలోకం నుంచి ఊడిపడింది కాదు,
పైపచ్చు మీరు ఆ విధంగా ప్రవర్తించలేదు. కాబట్టి గవర్నర్ వ్యవస్థ పైన తిరుగుబాటు చేసేటువంటి హక్కు ప్రజాస్వామ్యానికి ఉంది. అనేక మార్లు గవర్నర్ దగ్గరికి డెమాన్స్ట్రేషన్ చేశాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఈ వ్యవస్థ కానీ ఇట్లా ఉంటే మీ రాజ్భవన్ చుట్టుముట్టే దిగ్బంధం చేసేటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తాం, పోరాటం సాగిస్తాం, నీ చేత చేసుకోమని ఛాలెంజ్ చేస్తున్నాం. ఓకే, అంటే ప్రజా దర్బార్ అని చెప్పేసి అంటే పాలనా వ్యవస్థలో జోక్యం చేసుకుంటూ దాంతోపాటుగా అంటే ఆమెకున్న పరిధిలో ఉన్నటువంటి ఆమె అధికారాలను దుర్వినియోగ పాల్పడుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం, ఆమె చెప్తూ ఉన్న పరిస్థితి. అంటే మొత్తానికి గవర్నర్ వ్యవస్థకు సంబంధించి అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ రాజ్యాంగానికి? గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగానికి గుదిబండ వాళ్ళకి అయ్యే ఖర్చు దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వేస్ట్ డబ్బులు. పైపొచ్చడానికి వాళ్ళకి సిబ్బంది, అది ఒక ఐడియల్ వ్యవస్థ, దేనికి పనికిరాదు. అది నాలుగు గీసుకోవడానికి కూడా పనికినటువంటి తాటిమట్ట. అట్లాంటప్పుడు దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ గవర్నర్ వ్యవస్థని బాగా దిగజార్చినటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అందువల్ల థమిలిసై అనేది గవర్నర్కి పనికిరాదు, ఈ గవర్నర్ వ్యవస్థ ఫిట్ కాదు, ఆమె తక్షణం చర్య తీసుకోవాలి, ఆమె మీద అవసరమైనటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో సంబంధించి ఉన్న బీజేపీ గవర్నర్ వ్యవస్థను తమ రాష్ట్రాలకు తమ ప్రతినిధులుగా పంపుతున్నారని చెప్పేసి మరో వాదన వినిపిస్తుంది, దీని ఏమంటారు సార్? మరి నిజమే కదా, ఇప్పుడు తమిళసైకి బీజేపీకి సంబంధించినటువంటి యాక్టివిస్టు ఎన్నికలలో పోటీ చేసింది, ఓడిపోయింది, ఆమె రాజకీయ నాయకురాలుగా బీజేపీ నాయకురాలుగా ఉంది. ఆమె గవర్నర్గా పెడితే ఎట్లా ఉంటుంది? గొర్రెతోక ఎప్పుడు వంకరగా ఉంటుంది, అది ఎంత నెల కట్టినా కూడా కుదరదు. ఆమె తోకని పట్టి కట్టేయడానికి ప్రయత్నించారు, అది నిలబడదు. అట్లా ఆమెని ఉపయోగిస్తున్నారు. ఇది కేవలం ఆమె చేయడం కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే వీళ్ళని ఆడిస్తూ ఉంది. ఆట ప్రకారం ఈమె ఆడుతూ ఉంది. ఆడించేది వాళ్ళైతే ఆడేది ఈమె. ఈ నాటకం చూడడానికి మనం సిద్ధంగా లేము, అందుకని మేము పోరాటం సాగిస్తాము. ఇది ఈ గవర్నర్ వ్యవస్థని ధ్వంసం చేసేంత వరకు, దాన్ని ఇబ్బంది పెట్టేంత వరకు, దాన్ని దద్దు చేసేంత వరకు పోరాటం సాగించాల్సింది, ఇంకో మార్గం లేదు. దాంతోపాటు సార్ ఒక ఫైనల్ క్వశ్చన్, రాజ్భవన్ వేదికగా రాజకీయ అడ్డగా మారుతుంది రాజభవన్లో, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఇంకా వేరువేరు సంబంధించిన కొనుగోళ్లకు పరమైన కొన్ని అవి జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు బాధనను మనం బయట నుంచి వస్తుంది, ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఇంతమంది నిశ్శబ్దం గవర్నర్గా ఉన్నాడు, ఆయన ఎప్పుడు కానీ అందరూ అందుకు అందుబాటులో ఉండేవాడు, ఆయన పైన ఏం చేసుకుంటూ పోయేవాడు, ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టుండే కాదు, అది ఆ విధంగా ఉండేవాడు. మేము గవర్నర్ వ్యవస్థకు విమర్శిస్తే కూడా అది మీ పాలసీ లేవా నీ ఇష్టం అని చెప్పేవాడు తప్ప తప్పబట్టేవాడు కాదు. కానీ ఇప్పుడు ఈ దగ్గర బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప ఇంకెవరు పోతారు చెప్పండి? ఆ రాజభవన్ ఫంక్షన్కి ఎవరు పోవడం లేదు, ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పితే ఇంకెవరు పోవడం లే. అందువల్ల ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అడ్డాగా మారినటువంటి అనధికార కార్యాలయం మారిపోయింది తప్ప అది రాజభవన్గా లేదు మాత్రం నా ఉద్దేశం. లాస్ట్ ఇంకా ఏమంటుంది, ప్రోటోకాల్ సంబంధించిన దాంట్లో వస్తుంది నాకు, ప్రోటోకాల్ అంశం నా పరిధిలోకి వస్తుంది నాకు చాలా అది జరుగుతుంది, ప్రోటోకాల్ నాకు పాటించట్లేదు ప్రభుత్వం అంటుంది, ఎట్లా వస్తుంది సార్? ప్రోటోకాల్ అంటే ఏంటండి? మీరు గౌరవం ఇస్తే నీకు గౌరవం పొందుతావు, నువ్వు గౌరవం ఇవ్వకపోతే నేను గౌరవం పొందవు. నువ్వు వైస్ ఛాన్సలర్గా గవర్నర్గా నీ గౌరవాన్ని నువ్వు పాటించకుండా లక్ష్మణ రేఖను దాటి రాజకీయ పరమైనటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఎందుకు గౌరవించాలా? కాబట్టి నువ్వు మీ ఇంటి మా ఇంటికి అందరూ, మా ఇల్లు మీ ఇంటికి అందరూ, నువ్వు మాత్రం ఏమరా ఫూల్ అని నువ్వు పిలవాల, మేము మాత్రం అమ్మ దాని బాధ్యతలు ఏం చెప్పాలా? నువ్వు ఫూల్ మేము ఫూల్ అంటాము, నువ్వు ప్రతి నువ్వు అనుభవం మర్యాద ఇవ్వడంలే, నీకు ముఖ్యమంత్రి కానీ మేము మర్యాద చేసిన పర్లేదు, కానీ నువ్వు ముందు మర్యాద నేర్చుకో, ప్రోటోకాల్స్ పాటించు, అప్పుడు అందరూ పాటిస్తారు. నువ్వు పాటించకుండా నీ ప్రోటోకాల్ పాటించాలంటే ప్రోటోకాల్ నేను రాసి పెట్టలేదు రాజ్యాంగం. నువ్వు నువ్వే రాజ్యానికి ఉపయోగపడిన వ్యక్తి అయితే నువ్వు మాకేం సంబంధం? అందరూ ప్రోటోకాల్ అనేది ఒక గౌరవం, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది తప్ప కేవలం పుచ్చుకోవడమే నాకు మాకు తెలుసు ఏమాత ఏమంటే అది సాధ్యం కాదు మేడం అని చెప్పడమే. అయితే చాలా మంచి విషయాలు చెప్పారు. మొత్తానికి గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వాల చేతుల్లో తొత్తులుగా మారుతుంది, అలాగే గవర్నర్ తెలంగాణ గవర్నర్ తన పరిధి దాటి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించబోము. రానున్న రోజుల్లో ఈ గవర్నర్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే వరకు మా పోరాటం సాగదని చెప్పేసి నారాయణ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గోవింద్తో కలిసి పండరి ముక్తుంభవన్ నుంచి.